ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మార్చి 17వ తేదీ నుండి మార్చి 23వ తేదీ వరకు ఈ వారఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్ల అష్టమి, మృగశిర నక్షత్రము, ఆయుష్మాన్ యోగము, భద్రకరణము ఆదివారంతో ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహసంచర గమనాలను పరిశీలన చేసుకుందాం. మీనంలో సూర్యుడు బుధరాహువులతో కలిసి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మీనము. మేషములో గురువు, మిథునంలో చంద్రుడు, కన్నిలో కేతువు, కుంభంలో శని శుక్ర కుజులు కలిసి ఉన్నారు. కుజునితో గ్రహయుద్ధం శని శుక్రులకు ఉన్నది. ఇవి గ్రహసంచార గమనాములు. మేషరాశి. 11వ ఇంట లాభస్థానంలో శనికుజ శుక్రులు, 6వ ఇంట కేతువు, 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త అవసరం. దృఢచిత్తంతో ముందుకు సాగండి. సూర్యగ్రహ అనుకూలత కొరకు సూర్యనారాయణ స్వామిని ఆరాధించండి. మీ ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11వ ఇంట రవి, రాహు, బుధులు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తులాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వృధా ఖర్చులు, కుటుంబంలో అకారణ వివాదాలు తప్పవు. ఓర్పుతో వ్యవహరించండి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మీ ఇష్టదేవతను స్మరించండి. శ్రీ గణపతిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. దశమంలో రవి, లాభస్థానంలో గురువు, నవమంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దయాదులతో వివాదాల పరిష్కారం అవుతాయి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3వ ఇంట కేతువు, అష్టమంలో శుక్రుడు 2 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కొత్త పని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల్లో రావాల్సిన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు, ధనవ్యయ సూచనలు ఉన్నవి. జాగ్రత్తగా వ్యవహరించండి. సూర్యధ్యానం మీకు శక్తినిస్తుంది. గురువారం శివుణ్ణి దర్శించండి. మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. 9వ ఇంట గురుగ్రహం అనుకూలంగా ఉన్నది. వారం ప్రారంభంలోనూ చివరిలోనూ 2 రోజులు చంద్రుడు అనుకూలిస్తున్నారు.
ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు తప్పు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత నిరాశపరుస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహన యోగం ఉన్నది. దృఢచిత్తంతో ముందుకు సాగండి. శుభం జరుగుతుంది. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తదుపరి కన్యారాశి. ఆరింట శని కుజుడు రెండు గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తెరచగలుగుతారు. బంధుమిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ యత్నాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన అభివృద్ధి కనిపిస్తున్నది. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ వర్గాలకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు తప్పు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశిలోకి పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 5 శుక్రుడు 6 రవి బుధ రాహువులు 7 గురు మొత్తం 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. నిరుద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమ నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమవుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. జాగ్రత్తతో ముందుకు సాగండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. మీ ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 4 శుక్రుడు లాభంలో కేతు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఓర్పుతో వ్యవహరించండి. గోచారరీత్యా మీకు అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక శివుడిని పూజించండి. శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశిలోకి పఠించండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. 3 శనికుజులు 4 బుధుడు 5 గురువు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని మనశ్శాంతిని శ్రేయస్సును ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 2 శుక్రుడు 3 రవి రాహు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో పనులలో వెయ్యి ప్రయాసాలు తప్పు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం.
ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. గోచారరీత్యా ఏలినాడిసిన ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతి గురువారం రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. జన్మంలో శుక్రుడు, రెండింట బుధుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంట బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట సమస్యలు తొలగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి తొలగుతుంది. అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. మిత్రులతో అకారణ కలహాల సూచనలు ఉన్నవి. ఆచితూచి మాట్లాడడం చాలా శ్రేయస్కరం. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతిని పొందండి. తదుపరి మీనరాశి. రెండింట గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన సూచనలు ఉన్నవి. గృహమన వివాదాలు తప్పవు. జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అనుకూలమైన సుఫలితాల కొరకు సూర్యదేవుణ్ణి ఆరాధన చేయండి. శుభం కలుగుతుంది. శనివారం రాహుకాలంలో మినువులు దానం చేయండి. రాహుకాల దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం శ్రేయస్కరం. శుభం భూయాత్. జాతక పరిశీలన కొరకు, జాతక దోషముల పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550055971. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.